నాలాలో నోట్ల కట్టలు అయినా కన్నెత్తి చూడని జనం. ఎందుకో తెలుసా? ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో గోవిందనగర్ ప్రాంతం. ఉదయమే 5 పారిశుద్ధ్య కార్మికులు నాలాను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నాలాలో పేరుకుపోయిన చెత్త తొలగిస్తూ ఉండగా వారికి ఒక బ్యాగ్ కనిపించింది. అందులో ఏదో ఉందన్న అనుమానంతో బయటకు తీసి చూసిన వారు ఆశ్చర్యపోయారు. బ్యాగ్ నిండా నోట్ల కట్టలు. అంత డబ్బు దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ వారు మాత్రం ఆ సొమ్ము ముట్టుకునేందుకు సాహసం చేయలేదు. పారిశుద్ధ్య కార్మికులకు నాలాలో దొరికిన నోట్ల కట్టలు రద్దయిన 500 రూపాయల నోట్లు కావడమే అందుకు కారణం. బ్యాగులో ఉన్న నోట్లన్నీ పాత 500 రూపాయలవి కావడంతో ఎవరూ వాటిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. పారిశుద్ధ్య సిబ్బంది ఆ డబ్బును లెక్క పెట్టగా 3 లక్షలుగా తేలింది. నోట్ల కట్టలు బయటపడ్డ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్కల వారికి తెలిసింది. అక్కడికి వచ్చిన జనం నోట్ల కట్టల ఫోటోలు వాటితో సెల్ఫీలు తీసుకున్నారే తప్ప ఎవరూ 1 రూపాయి ముట్టుకోలేదు. నాలాలో దొరికిన పాత 500 రూపాయల కరెన్సీ కట్టలను నోట్ల రద్దు సమయంలో నాలాలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. లెక్కలు చూపని డబ్బు కావడం వల్లే వాటిని పారేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. పనికిరాని పాత నోట్లు కావడంతో జనం ఎవరూ వాటిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే కొందరు మాత్రం గుర్తుగా తమ దగ్గర పెట్టుకునేందుకు 1-2 నోట్లు తీసుకెళ్లారు. నాలాలో నోట్ల కట్టలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదంటున్నారు గోవిందనగర్ పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోల ఆధారంగా దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు.